మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. మర్రి మంత్రం పనిచేసింది. అధిష్టాన పెద్దలపై పెట్టుకున్న నమ్మకానికి అడుగులు పడ్డాయి. ఇన్ఛార్జ్ హోదాలో ప్రత్యక్ష పరిశీలనతో సమస్యల చిట్టా చేతపట్టిన నేతకు పార్టీ పెద్దలు తోడుగా నిలవగా ఒకటి రెండు అంటూ కోట్ల కోసం ఎదురు చూసే రోజులు దాటి 30 కోట్ల బడ్జెట్కు గ్రీన్ సిగ్నల్ కొట్టేశారు. ఏం చేశారని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్న వేళ కోట్లు తెచ్చామని గల్లా ఎగరవేసే రీతిలో ఇన్ఛార్జ్ ఆశలు ఫలించగా ప్రశ్నించే జోకర్లు బ్రోకర్లకు ఇవేనా సవాలంటూ ధీటైన జవాబిస్తూనే ఇది మా పనితనం అంటూ వివరించేశారు కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖరరెడ్డి. టీం వర్క్ తమ వర్కింగ్ స్టైల్ అంటూనే పదవులు పొడిగించుకోవడం కాదు, దమ్ముంటే కేసు వేసి సర్వీస్ ఛార్జీలు తెచ్చి చూపించాలంటూ సవాల్ విసిరేశారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే మాకు ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ప్రతి సందర్భంలో కూడా ఈ అడ్డంకులని అధిగమించి ముందుకు పోవాల్సిన సందర్భం వస్తుంది. 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎన్నికలు నిర్వహించకుండా వాళ్ళు ఇలా నిరంకుశ పాలనకి ఇక్కడ తెరలేపిండ్రు. గత కొన్ని రోజులుగా కంటోన్మెంట్ నాలా పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెట్టిన బీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖరరెడ్డి ప్రయత్నాలు ఫలించాయి. ఇన్ఛార్జిగా బాధ్యతలు అందుకున్న నాటి నుంచి ఇక కంటోన్మెంట్ పరిస్థితులపై గ్రౌండ్ వర్క్ చేసిన నేతకు అన్నింటా సమస్యలే కనిపించగా ఇక కంటోన్మెంట్ నాలా పరిస్థితులతో పాటు వర్షం పడితే ముంపు సమస్య తీరాలంటే నిధులు కావాల్సిందే అన్న నిర్ణయానికి వచ్చేశారు. బోర్డు మాజీ సభ్యులతో పాటు సీనియర్ నాయకుల సలహాలు సూచనలు అందుకుంటూ పర్యటనలు చేపట్టడంతో పాటు నాలా నీటిలో ప్రయాణం చేస్తూ అక్కడున్న పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించగా ఇక ఓల్డ్ బోయిన్పల్లితో పాటు పైనుంచి వస్తున్న మురుగునీటితో ఇక సమస్య పెరుగుతుందని గ్రహించారు. నాలాల అభివృద్ధి జరగాలంటే ఇక ఎస్ఎన్డీపీ కింద నిధులు రావాల్సిందే అని గ్రహించిన ఆయన చివరికి అందరూ కలిసి చేసిన ప్రయత్నం ఫలించింది. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్తో పురపాలక మంత్రి కేటీఆర్ కు పరిస్థితిని తెలియజేయగా వారు చేసిన ప్రయత్నానికి వెంటనే అంగీకారం దొరికింది. ఎస్టిమేషన్స్ ఆ డిజైన్స్ని కూడా అన్నీ కూడా ఈ సంబంధించిన పేపర్స్ అన్నీ కూడా తీసుకొని కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళిన మరుక్షణమే ఆయన ఇమీడియట్లీ దీనికి ఆమోద ముద్ర వేసి త్వరలోనే టెండర్ ప్రక్రియను కూడా మొదలు పెడతానని ఆయన తెలియజేయడం జరిగింది. కాబట్టి ఎస్ఎన్డీపీ నిధుల నుంచి కంటోన్మెంట్లో డ్రైన్ అవుట్లెట్లను అభివృద్ధి చేయడంతో పాటు 2.5 కిలోమీటర్ల మేర వరదనీటి కాలువల నిర్మాణానికి కేటీఆర్ అంగీకారం తెలపగా కుకటపల్లిలోని ఓల్డ్ బోయిన్పల్లితో పాటు కంటోన్మెంట్ రామన్నకుంట చుట్టూ 25 కాలనీల ముంపు కష్టాలు తీరనున్నాయి. సెంటర్ పాయింట్ బ్రిడ్జి నుంచి ఓల్డ్ బోయిన్పల్లి వరకు 30 కోట్లతో వర్షం నీటి కాలువల నిర్మాణానికి అంగీకారం దొరకగా బాక్స్ డ్రైన్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు వరదనీరు బయటకు వెళ్లిపోయేలా పనులు నిర్వహించేందుకు అంగీకారం తెలిపారు. ఈ విషయాలపై సౌజన్య కాలనీలో మర్రి రాజశేఖరరెడ్డి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి తమ విజయాన్ని మీడియాకు వివరించడంతో పాటు సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ పై తాము పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేశారని అందుకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జగల మహేశ్వరరెడ్డి, బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్, నల్లి వెంకటరావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ముప్పటి మధుకర్, ఉద్యమ నాయకుడు పెద్దల నరసింహ, సాయి కిరణ్, బీఆర్ఎస్ నాయకులు అజయ్, రాజు సింగ్, ప్రవీణ్ యాదవ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. అయ్యా మీరు దీన్ని కూడా చేపట్టండి, లేకపోతే ఇదంతా ముంపు ప్రాంతానికి గురవుతుంది, పెద్ద ఇప్పుడు మన మెయిన్ రోడ్ల మీద నుంచి కూడా నీరు ఇక్కడనే మరలుతుంది కాబట్టి ఇబ్బంది వస్తుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకి చెప్తే మాతో డబ్బులు కావు, మేము చేయలేము, కేంద్ర ప్రభుత్వం మాకు ఒక రూపాయి ఇస్తలేదని చెప్పి ఎన్ఓసి కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క పనిని మేము తప్పకుండా చేపడతాం. ఈ సందర్భంగా ఆ నాలాలను కూడా ఎస్ఎన్డీపీలో గౌరవ మంత్రిని రిక్వెస్ట్ చేసి, కేటీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి మా ఎమ్మెల్యేలు ఇన్నాళ్లుగా బీఆర్ఎస్ నేతలు కంటోన్మెంట్ కోసం ఏం చేశారన్న నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ మాటలకు పనిలో పనిగా దీటైన జవాబిచ్చేశారు మర్రి రాజశేఖరరెడ్డి. జోకర్లు బ్రోకర్లు ఎంతో మాట్లాడుతున్నారని చీటికి మాటికి అన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం మీద కేసు వేసి సాధించామని చెప్పుకునే నేతలు మరి 800 కోట్లు దాటిన సర్వీస్ ఛార్జీల బకాయిలు తెచ్చేందుకు కేసులు వేరా అంటూ మరి ప్రశ్నించారు. దమ్ముంటే ఆ పని చేయాలంటూనే పదవిని కాపాడుకోవాలన్న ఆలోచన తప్ప నిధులు తేవాలన్న ఆలోచన నామినేటెడ్కు లేదని, మళ్లీ పొడిగింపు చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారని, రేపటి రోజుల్లో కేంద్రం ఎన్నికలు పెట్టేది లేదని, వారే పట్టాభిషేకం చేసుకుని ఆశ్చర్యపోయేది ఏమీ లేదని అందుకు ఒక ఉదాహరణ కంటోన్మెంట్ లో నామినేటెడ్ సభ్యుడు పొడిగింపేనంటూ మండిపడ్డారు రాజశేఖరరెడ్డి. ఇక అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ అడుగుతున్నా కనీసం భూములు ఇవ్వలేదని, అభివృద్ధికి ఒక్క రూపాయి ఇవ్వకపోగా భూములు కూడా ఇవ్వకుండా చోద్యం చూస్తున్నారంటూ మర్రి మండిపడ్డారు. ఒకటే మాట మాట్లాడేది పండులేదు. వాడు ఒక జోకర్ గాడు బ్రోకర్ గాడు ఒకడు ఉన్నాడు, వాడు ఎంతసేపు రాష్ట్ర ప్రభుత్వం కేసులు ఇస్తా, ఎక్కడేదో సమస్య ఉంటే దాని మీద కేసు ఇస్తా అనే మాట మాట్లాడతాడు. తప్పితే కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఉంది, మళ్ళీ పోయి బ్రోకరిజం చేసుకొని ఎక్స్టెన్షన్ తెచ్చుకుంటాడు. కాదంటే ఈ యొక్క ఫండ్ తెచ్చే ఇప్పుడు గత 3 ఏళ్ల నుంచి ఇప్పుడు వాళ్ళ ఆధ్వర్యంలోనే నడుస్తుంది. కనీసం ఎలక్టెడ్ బాడీ లేదు అక్కడ. ఒక్క రూపాయి ఎంత తెచ్చిండో మన అందులోకి ఏం చేసి ఒక గణాంకాల రూపంలో విడుదల చేయమనండి చూద్దాం.
ఇక ఎంపీగా ఇక్కడ రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదంటూనే ప్రశ్నించే గొంతుక అంటూ వచ్చిన అవగాహన లేకుండా రైతులను ఇబ్బంది పెట్టే అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాజశేఖర్ రెడ్డి మండిపడ్డారు. అంటే మన రైతాంగానికి దండగా అని చెప్పి ఆయన కూడా అవాకులు చెవాకులు పేలుతున్నాడు. మనం 24 గంటలు మంచి కరెంట్ ఇస్తుంటే కూడా ఆయన 3 గంటలు చాలు అని ఇష్టం వచ్చిన రీతిలో, అంటే ఒక అవగాహన లేని నాయకుడిని ఇలా పిసిసి అధ్యక్షునిగా వాళ్ళు చేసిన సందర్భాన్ని కూడా మీరు చూస్తున్నారు. నిధులు వస్తున్నాయన్న ఉత్సాహం, ఇన్నాళ్ళుగా ఏం తెచ్చారని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలకు దీటైన జవాబుగా 30 కోట్లు తెస్తున్నామన్న ఆనందం గులాబీ గూటిలో కనిపించగా, పనిలో పనిగా ప్రతిపక్ష నేతలకు కౌంటర్లు ఇస్తూనే ఒక్కో పనిలో ఒక్కొక్కరం బాధ్యతను తీసుకుంటున్నామని తెలియజేస్తూనే, మాలో అలకలు ఆగ్రహాలు లేవని తెలియజేస్తూనే ఇక కంటోన్మెంట్ లో అభివృద్ధి తమ ధ్యేయమంటూ చెప్పేయడం విశేషం. ఎప్పటికైనా ఎమ్మెల్యే కావాలన్న ఆశయం వారిది. ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన నేత ఒకరు, పార్టీలు మారకుండా ఒకే పార్టీలో పనిచేస్తూ అవకాశం కోసం ఎదురు చూస్తున్న నేతలు మరికొందరు. పార్టీలు వేరైనా నాయకులంతా ఒకటే డిమాండ్, బాహర్ కావాలా హఠావో కంటోన్మెంట్కు బచావో నినాదంతో ముందుకెళ్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆశావాహ నేతల్లో గుబులు మొదలైంది. స్థానికులకే టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ పలు పార్టీల ఆశావాహ నేతలు గట్టిగా వినిపిస్తున్నారు. కంటోన్మెంట్ ఆశావాహ నేతల గుబులు నేటి ప్రత్యేక కథ. అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో పార్టీలో కొత్త ముఖాలు దర్శనమిస్తున్నాయి. పార్టీని నమ్ముకున్న నాయకుల్లో గుబులు మొదలైంది. పార్టీలోకి అరంగేట్రం చేసిన వారు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతుండటంతో సీనియర్ నాయకులు అయోమయానికి గురవుతున్నారు. మొన్నటి వరకు తమదే సీటు అనుకున్న నేతలకు పార్టీ అధిష్టానం పెద్దలు సైతం షాక్ ఇస్తుండటంతో ఆశావాహులు ఆలోచనలు పడుతున్నారు. ఇన్ని సంవత్సరాలుగా కనిపించిన నాయకులు పార్టీలోకి వచ్చి పెత్తనం చెలాయిస్తే చూస్తూ ఊరుకునేది లేదంటూ కంటోన్మెంట్లో పలు పార్టీల ఆశావాహ నేతలు హెచ్చరిస్తున్నారు. కంటోన్మెంట్లో బోర్డు ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయ అరంగేట్రం చేసిన పరశురామ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. నాడు ఒకరిద్దరు మాత్రమే కంటోన్మెంట్లో బీజేపీ అసెంబ్లీ ఆశావాహులుగా ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఒకరిద్దరు సంఖ్య కాస్త గణనీయంగా పెరిగింది. ఆశావాహులు సైతం స్పీడ్ అయి పోటీ పడుతుండటంతో ఉద్యోగానికి రాజీనామా చేసిన పరశురామ్ స్థానికులకే పార్టీ టికెట్ ఇవ్వాలనే డిమాండ్ను లేవనెత్తుతున్నారు. బీజేపీలో నాయుడు, ప్రకాష్, రజని, సుస్మిత, పరశురాములు పోటీ పడుతున్నారు. మరో ఇద్దరు ఆశావాహులు సైతం తాము బరిలో ఉన్నామని చెప్పుకున్నప్పటికీ కంటోన్మెంట్లో కనిపించిన దాఖలాలు అందంత మాత్రంగానే ఉన్నాయి. ఏ పొలిటికల్ పార్టీ అయినా కంటోన్మెంట్ రెసిడెంట్స్కే, లోకల్స్కే ఈసారి టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డిబి దేవేందర్ ఒకే నినాదాన్ని వినిపిస్తూ వస్తున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఎన్నికల సమయంలో ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ నేతలు వచ్చారని, ఎన్నికల అనంతరం కనుమరుగయ్యారని, తాను మాత్రమే ఎన్నో సంవత్సరాలుగా పార్టీని వీడకుండా పనిచేశామని, లోకల్ నాయకులకే పార్టీ పెద్దలు సీటు ఇవ్వాలని డిబి దేవేందర్ డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇటీవల పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్య అనుచరుడు పిడమర్తి రవి, అల్వాన్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ జీవకన్ కంటోన్మెంట్ నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమకే సీటు వస్తుందన్న నమ్మకంతో వారున్నారు. దీంతో డిబి దేవేందర్ స్థానికులకే సీటు ఇవ్వాలన్న డిమాండ్ గట్టిగా పార్టీ పెద్దల ముందుకు తీసుకెళ్తున్నారు. ఎందుకు మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నాం అంటే బయట వాళ్ళు ఎవరు ఇక్కడ రాకూడదు, అంటే బయట నుండి ఎమ్మెల్యేకి మేము పోటీ చేస్తామని ఆల్రెడీ మేము అన్ని పార్టీలకు వచ్చి మేము లీడర్లు ఉన్నాము. పరశురామ్ గారు కానీ, గోపాల్ గారు కానీ, నేను కానీ, మధుకర్ కానీ, రాజేందర్ గాని, ఆల్ పార్టీ నుండి మేము నిలబడడానికి మేము తయారున్నాము. టీడీపీలో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాన్ని ముప్పిడి గోపాల్ ఆశిస్తున్నారు. కంటోన్మెంట్ కోఆర్డినేటర్గా ఉన్న గట్టి పద్మావతి సైతం కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. అతి తక్కువ సమయంలోనే టీడీపీలో రాష్ట్ర నాయకుడిగా గుర్తింపు పొందిన ముప్పిడి గోపాల్ సైతం స్థానికులకే సీటు ఇవ్వాలనే డిమాండ్ను తెరపైకి తీసుకొస్తున్నారు. టీడీపీలో ఇద్దరు మాత్రమే ఆశావాహులు ఉండడంతో ముప్పిడి గోపాల్ తనకే సీటు అన్న ధీమాలో ఉన్నారు. మాకే ఇవ్వాలి తప్ప బయట వాళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నారు వాళ్ళు, కాబట్టి ప్రతి పార్టీ వాళ్ళు కూడా లోకల్ వాళ్ళని చూసుకొని ఇవ్వాలనేది మన నినాదం. దాన్ని పట్టుకొని మేము కూడా చెప్తున్నాం, ఏకవచనం మాట్లాడలేము మేము అందరం. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ నుంచి బరిలోకి దిగిన రాజేందర్ సైతం స్థానికులకే సీటు ఇవ్వాలన్న డిమాండ్ను వ్యక్తపరిచారు. దేవుడన్న, ఏ విధంగా అయితే మనకు లోకల్ వాళ్ళ గురించి ఫైట్ చేస్తున్నామో ఆ లోకల్ అన్ని పార్టీలు లోకల్ వాళ్ళకు టికెట్ ఇవ్వాలని మేము కోరుకుంటూ. అయితే నియోజకవర్గంలో పుట్టి పెరిగిన వారికి సీటు ఇవ్వాలన్న నేతల డిమాండ్ను టీఎంఆర్పిఎస్ అధ్యక్షుడు ఇటుకరాజు మాదిగా తప్పుపట్టారు. రాజ్యాంగంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేసే హక్కుందని, ఇతరులను పోటీ చేయదని చెప్పడం సరికాదని ఇటుకరాజు మాదిగా అన్నారు. గత ఎన్నికల్లో పోటీలో ఉండి ఎన్నికల నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిని అనర్హులుగా ప్రకటించాలని ఇటుకరాజు మాదిగా డిమాండ్ చేశారు. పార్టీ నాయకుల వ్యక్తిగత అభిప్రాయమని, అధిష్టానం వద్ద గుర్తింపు తెచ్చుకుని సీటు తెచ్చుకోవాలి తప్ప వీరికి వద్దు వారికి వద్దు అని చెప్పడం సమంజసం కాదని ఇటుకరాజు మాదిగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వీళ్ళ రాజకీయ నాయకులు ఎవరైతే అధ్యక్షులుగా ఉండి వీళ్ళు అధిష్టానం ఉందో వీళ్ళని గుర్తిస్తలేరు కాబట్టి వీళ్ళు ఈరోజు స్థానిక ఉన్న వాళ్ళకే ఇవ్వాలంటారు. మరి అది రాజ్యాంగానికి వ్యతిరేకం. మరి
కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆల్ పార్టీ జేఏసీ నాయకులు లోకల్ నాన్ లోకల్ డిమాండ్ సైతం తెరపైకి తీసుకొస్తున్నారు. కొందరు నాయకులు వీరి విధానాన్ని వ్యతిరేకిస్తుండగా మరికొందరు నాయకులు స్థానికులకే టికెట్ ఇవ్వాలని బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల్ నగేష్ బగ్గుమన్నారు. రైతులపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బేషరతుగా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. బోయిన్పల్లి డైమండ్ పాయింట్ వద్ద రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులకు 3 గంటల ఉచిత విద్యుత్ సరిపోతుందని 24 గంటల విద్యుత్ అవసరం లేదని వ్యాఖ్యానించడంతో బీఆర్ఎస్ నాయకులు రైతు వ్యతిరేక రేవంత్ రెడ్డి అంటూ జోరైన ప్రచారాన్ని చేపట్టారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు నిరసన కార్యక్రమాలతో కథం తొక్కుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నగేష్ ఆధ్వర్యంలో బోయిన్పల్లి డైమండ్ పాయింట్ వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఏర్పాటు చేసి ర్యాలీగా తీసుకెళ్లి డైమండ్ పాయింట్ చౌరస్తాలో దిష్టిబొమ్మల దహన కార్యక్రమాన్ని చేపట్టారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతాంగాన్ని అవమానపరిచే విధంగా ఉన్నాయని గజ్జల నగేష్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ రైతే రాజుగా మార్చారని గజ్జల నగేష్ అన్నారు. తెలంగాణ రైతులు చూస్తూ ఊరుకోలేరు. తప్పకుండా రాబోయే రోజుల్లో తప్పకుండా గుణపాఠం చెప్తాం. కబడ్దార్ కేసీఆర్ పాలనలో పాట సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాల్లో ఏలు పెడితే తప్పకుండా తెలంగాణ ప్రజలు తిరగబడతారని హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జంగిల్ రాజు, రావుల సతీష్, యాదగిరి శ్రీనివాస్, నగేష్, శివ, అశోక్, శ్రీనివాస్ రెడ్డి, గుమ్మడి హరి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ ఆల్ పార్టీ జేఏసీ నాయకులంతా ఒకటయ్యారు. కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన సర్వీస్ ఛార్జీలు, టీపీటీ నిధులపై గలమెత్తారు. బోర్డు సీఈఓతో భేటీ అయి తమ విన్నపాలను సీఈఓ ముందు పెట్టారు. కంటోన్మెంట్ అభివృద్ధి చెందాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలను తీసుకొచ్చేందుకు పోరాటం చేయాలని కార్యాచరణకు సిద్ధమయ్యారు. బోర్డు సీఈఓ మధుకర్ నాయక్తో కంటోన్మెంట్ ఆల్ పార్టీ జేఏసీ నేతలు సీఈఓ దృష్టిలో పడేందుకు పోటీ పడుతూ మరీ సమస్యలు వివరించారు. ఆల్ పార్టీ జేఏసీ భేటీ విశేషాలను ఓసారి చూద్దాం. స్టేట్ గవర్నమెంట్ కి చీఫ్ సెక్రటరీ కాల్చి మేము 2-3 సార్లు రాసాం టీపీటీ బకాయిలు. చాలా రోజుల తర్వాత కంటోన్మెంట్ ఆల్ పార్టీ జేఏసీ నాయకులు తలుకుమన్నారు. బోర్డు కార్యాలయానికి చేరుకున్న ఆల్ పార్టీ జేఏసీ నాయకులు కంటోన్మెంట్ కు చెందిన పలు సమస్యలను బోర్డు సీఈఓకు వివరించారు. కంటోన్మెంట్ అభివృద్ధికై తమ వంతు సహాయ సహకారాలు అందించి బకాయిలను రాబట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేస్తామని జేఏసీ నాయకులు వెల్లడించారు. ఇప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వం పోయి సుమారుగా 50 కోట్ల రూపాయలు ఇప్పటికీ కంటోన్మెంట్కి బకాయి ఉన్నది. కంటోన్మెంట్లో నిధులు లేవు. అదేవిధంగా కేంద్ర సర్వీస్ ఛార్జ్ కూడా రావాల్సింది ఉంది. కంటోన్మెంట్లో నిధుల కొరత వల్ల డెవలప్మెంట్ అయితలేదు. పేదవాళ్ళు బాధలు పడుతున్నారు. బీ3 ల్యాండ్స్లో వ్యాపార సముదాయాల్లో రావాల్సినటువంటి డబ్బులు వస్తలేవు. ఈ కొన్ని విషయాలను సీఈఓ దృష్టికి తీసుకురావడం జరిగింది. బోర్డు సీఈఓ మధుకర్ నాయకును కలిసిన ఆల్ పార్టీ జేఏసీ నాయకులు కేంద్ర రక్షణ శాఖ నుండి రావాల్సిన సర్వీస్ ఛార్జీల బకాయిలు, రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన టీపీటీ బకాయిలను తీసుకురావడానికి కృషి చేయాలని ఆల్ పార్టీ జేఏసీ నాయకులు సీఈఓకు విజ్ఞప్తి చేశారు. కంటోన్మెంట్లలో బంగ్లాలు కమర్షియల్గా మారాయని, లక్షలాది రూపాయల వ్యాపార లావాదేవీలు అక్రమంగా జరుగుతున్నాయని సీఈఓకు వివరించారు. కంటోన్మెంట్లో కనీసం జూనియర్ కళాశాలలు లేవని, ప్రైవేట్ కళాశాలలో లక్షలాది రూపాయల ఫీజులను వసూలు చేస్తున్నారని సీఈఓకు వివరించారు. కంటోన్మెంట్ ఆసుపత్రి అభివృద్ధి, బంగ్లా స్థలాల్లో వ్యాపారాలు చేస్తూ ట్రాఫిక్ కు అంతరాయాలు సృష్టిస్తున్నారని సీఈఓకు వివరించారు. అట్లాగే కంటోన్మెంట్ డెవలప్మెంట్ కోసం కావాల్సినటువంటి ఇంత అన్ని విషయాలపైన కూడా ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ నాయకులు అందరం కూడా పార్టీలకు అతీతంగా అందరం కలిసి కంటోన్మెంట్ డెవలప్మెంట్ కోసం మేము పోరాటం చేస్తాం. దానికి కంటోన్మెంట్ సీఈఓగా కంటోన్మెంట్ అధికారులు కూడా మీరు సహకరించి నిధులను తీసుకొచ్చి కంటోన్మెంట్ డెవలప్మెంట్ చేయడానికి. కంటోన్మెంట్ బోర్డు సిబ్బంది సైతం కార్యాలయాల్లో అందుబాటులో ఉండడం లేదని, ఫోన్లో కూడా సరైన స్పందన లేదని బోర్డు సీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని, బోర్డుకు రావాల్సిన బకాయిలను వసూలు చేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలను కలవనున్నట్లు ఆల్ పార్టీ జేఏసీ నాయకులు తెలిపారు. ఆల్ పార్టీ జేఏసీ నాయకులు డీబీ దేవేందర్, ఆకుల నగేష్, ముప్పిడి గోపాల్, బొట్టు ప్రభాకర్, పరశురామ్, జమిల్, నరసింహన్, ఇటుకరాజు, ఇటుక గోపి, రాజేందర్, వినోద్, శ్రీను, గౌరీ శంకర్, నరసింహ, షేక్ బాబులతో పాటు పలువురు సీఈఓతో భేటీ అయిన వారిలో ఉన్నారు.
एक साल के लिए 1044 रुपीस ही भरा रहे, मगर एक बच्चे के लिए लाखों का रुपए ले रहे वो लोग। एक बच्चे का फीस कंटोनमेंट को 10 साल के ऊपर तक भी भर रहे बोल के मैं हम लोगों को रिक्वेस्ट करे। और ఆల్ పార్టీ జేఏసీ నాయకుల వినతులను స్వీకరించిన బోర్డు సీఓ మధుకర్ నాయక్ సానుకూలంగా స్పందించారు. వారంలో 3 రోజుల కంటైన్మెంట్ ప్రజలకు నేరుగా కలిసే అవకాశాన్ని కల్పించడం జరిగిందని, ఎటువంటి సమస్యలున్నా నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని బోర్డు సీఓ మధుకర్ నాయక్ తెలిపారు. స్పెసిఫిక్ ఇష్యూస్ ఇవన్నీ ఇప్పుడు మీరు నాకు స్ట్రీట్ లైట్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. 2014 ముందు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా టీపీటీ నిధులు కంటైన్మెంట్ బోర్డుకు జమ అయ్యేవని, పాత పద్ధతిలోనే కొనసాగించేలా చూడాలని సీఈఓను కోరారు. మొత్తానికి ఆల్ పార్టీ జేఏసీ నాయకులు ఏకతాటిపైకి వచ్చి కంటైన్మెంట్ అభివృద్ధికై పాటు పడుతుండడం శుభ పరిణామమని పలువురు చెప్తున్నారు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఏర్పాటైన ఆల్ పార్టీ జేఏసీ నిశ్శబ్దంగా ఉండడం, ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ అభివృద్ధి కొరకు అంటూ ప్రజల ముందుకు వస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఏది ఏమైనా కంటైన్మెంట్ బోర్డుకు రావాల్సిన బకాయిలను రాబట్టేందుకు పార్టీ నేతలంతా సమిష్టిగా కృషి చేయాలన్న ఆలోచనకు రావడం హర్షణీయమని నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడ్డారు. హరహర మహాదేవ శంభో శంకర నామస్మరణతో హేమంత్ శర్మ బృందం అమర్నాథ్ యాత్రను జమ్మూ కాశ్మీర్లోని కఠువా జిల్లాలో భక్తి శ్రద్ధలతో కొనసాగించారు. అమర్నాథ్ యాత్రలో భాగంగా 7వ రోజు జమ్మూ కాశ్మీర్లో పుణ్యక్షేత్రాలను సందర్శించారు. కఠువా జిల్లా కలెక్టర్తో కలిపి హేమంత్ శర్మ బృందం పూజలు చేశారు. సికింద్రాబాద్ నుంచి అమర్నాథ్ యాత్రకు బయలుదేరిన హేమంత్ శర్మ బృందానికి కలెక్టర్ స్వాగతం పలికి ఏర్పాటు చేయడం పట్ల హేమంత్ శర్మ బృందం సభ్యులు కలెక్టర్ను ఆశీర్వదించి పూజలు నిర్వహించారు. అక్కడి విశేషాలను ఓసారి చూద్దాం. వారంలో అనేక 3 కార్యక్రమాలు ప్రజా ఆదరణ పొందుతుండగా, ఇబ్బందులు ఎదురైన కార్యక్రమంలో మాత్రం మార్పు లేదంటూ ఇచ్చిన మాటకు కట్టుబడి సరైన సమయానికి కార్యక్రమం నిర్వహించి వారి చెంత మంచి గుర్తింపును మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె కృషాంగ్ దక్కించుకుంటున్నారు. పండుగలు పబ్బాలు ఒకదారైతే తన రెగ్యులర్ దినచర్యలో మాత్రం మార్పు లేదని 5వ షీ టాక్స్ కార్యక్రమం కొనసాగించారు. కంటోన్మెంట్ 4వ వార్డు లక్ష్మీనగర్ పికెట్ స్థానిక యువతలతో కలిసి షీ టాక్స్ కార్యక్రమం మంగళవారం సాయంత్రం నిర్వహించారు. సరిగ్గా 2 గంటల వ్యవధిలో వారితో పరిచయంతో పాటు మనసులో ఉన్న భవిష్యత్ ఆలోచనలు తెలుసుకోవడంతో పాటు ప్రస్తుత రాజకీయాల్లో పార్టీల పరిస్థితులపై వారికున్న అవగాహన అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని తెలియచెప్పడంతో పాటు బహుళ జాతి కంపెనీలు హైదరాబాద్కు నమ్మకంతో రావడానికి కారణం తెలంగాణ వచ్చిన తరువాత ప్రభుత్వం ఇచ్చిన భరోసా అని వారికి తెలియజేశారు. కార్యక్రమంలో శ్రీలత, శైలజ, మంగ, తనుశ్రీ, శ్రీలక్ష్మి, శ్వేత, మౌనిక, సాయి ప్రియతో పాటు పలువురు పాల్గొన్నారు. కోరిన కోరికలు తీర్చే తిరుమలగిరి లాల్ బజార్ దేవాలయంలో మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అనంతరం తిరుమలగిరి లాల్ బజార్ ఉజ్జయిని మహంకాళి దేవాలయ బోనాల జాతర జరుగుతుంది. కంటోన్మెంట్లోనే అత్యంత ప్రసిద్ధి గంచిన లాల్ బజార్ బోనాల జాతరను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. పార్టీలకు అతీతంగా నాయకులు సైతం అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. లాల్ బజార్ మహంకాళి దేవాలయ బోనాల జాతర విశేషాలను ఓసారి చూద్దాం. లాల్ బజార్ మహంకాళి దేవాలయ పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. అమ్మవారి ఆలయాన్ని పలు రకాల రంగురంగుల పుష్పాలు, విద్యుత్ దీపాల అలంకరణతో ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. బోనాలను పురస్కరించుకుని అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గోల్డ్ కలర్ సెట్టింగ్ విద్యుత్ దీపాల వెలుగులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మంగళవారం రాత్రి నుంచి ఘటల ఊరేగింపు కొనసాగాయి. బుధవారం తెల్లవారుజాము నుండే అమ్మవారి బోనాలను సమర్పించేందుకు భక్తులు బారులు తీరారు. లాల్ బజార్ మహంకాళి బోనాల జాతరను పురస్కరించుకుని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు గౌరీశంకర్ కుటుంబం అమ్మవారికి బోనాన్ని సమర్పించారు. బోర్డు మాజీ సభ్యులు పెరసని శ్యామ్ కుమార్, భాగ్యశ్రీల కుమార్తె బోనమెత్తుకుని కుటుంబ సమేతంగా అమ్మవారి ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల జాతర సందర్భంగా భక్తుల రద్దీతో ఆలయం కిక్కిరిసిపోయింది. బీఆర్ఎస్ నేతలు సైతం శ్యామ్ కుమార్ ఆహ్వానం మేరకు బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మరి రాజశేఖర రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జగల మహేష్ రెడ్డి, మాజీ సభ్యులు పాడు యాదవ్, నల్లీ కిరణ్, దివంగత ఎమ్మెల్యే సాయన కుమార్తెలు, లాసేననిత నివేదితల జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని పారసాని శ్యామ్ కుమార్ ఘనంగా సత్కరించారు.
లాల్ బజార్ మహంకాళి బోనాల జాతరలో భాగంగా ఏడో వార్డు మహిళా అధ్యక్షురాలు నాగరేణి సరిత తన నివాసం నుండి కుటుంబ సమేతంగా బోనాలను ఎత్తుకుని డప్పు చప్పుల మధ్య ఆలయానికి చేరుకున్నారు. నాగరేణి సరిత ఆమె కుమార్తె అమ్మవారికి బోనాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. శాస్త్రినగర్ కార్యాలయం నుంచి అమ్మవారి ఆలయం వరకు బ్యాండ్ బాజాతో ఊరేగింపుగా చేరుకున్నారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న నాగరేణి సరితా దంపతులను ఆలయ అర్చకులు ఘనంగా సత్కరించారు. మంగళవారం రాత్రి ఘటాల ఊరేగింపు సైతం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఘటాల ఊరేగింపులో నాగరేణి సరితా కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. నేతల తాకిడితో లాల్ బజార్ మహంకాళి అమ్మవారి దేవాలయం కిక్కిరిసిపోయింది. ఏడో వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు తేజ్పాల్ ఆహ్వానం మేరకు దివంగత ఎమ్మెల్యే సాయన కుమార్తెలు లాసినంది తా నివేదితలతో పాటు కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మరి రాజశేఖర్ రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న బీఆర్ఎస్ నాయకులను తేజ్పాల్ ఘనంగా సత్కరించారు. నేతలంతా కలిసికట్టుగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాల్ బజార్లో జరిగే బోనాల జాతర అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతోందన్నారు. పూజా కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ హారిక ఆనంద్ బాబు, మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, సీనియర్ నాయకులు పనసా సంతోష్, కిరణ్ కుమార్, శ్రీదర్శన్, మురారి, నిత్యానంద్తో పాటు శ్రీధరన్, జైహింద్, ఈసీ పాల్ తదితరులు పాల్గొన్నారు. బుధ గురువారాలు రెండు రోజుల పాటు లాల్ బజార్ మహంకాళి దేవాలయ బోనాల జాతర జరగనుంది. గురువారం జగదీష్ పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి వినిపించనున్నారు. తొట్టెలు, పలహార బండ్ల ఊరేగింపుతో మహంకాళి దేవాలయ పరిసర ప్రాంతాలు ప్రత్యేక శోభ సంతరించుకున్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆలయ ఈవో మహేందర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బోనం ఎత్తుకుని వచ్చే మహిళలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అమ్మవారి అనుగ్రహంతో బోనాల జాతర ఘనంగా జరుగుతుండడం పట్ల ఏడో వార్డు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. అతిథిగా హాజరైన నేతకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు ఆలయ కమిటీ సభ్యులు. కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో పలు చోట్ల జరిగిన బోనాల వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నె క్రిషాంక్ పాల్గొన్నారు. ఏడో వార్డు కంఠబస్తీలో శ్రీ నల్లపోచమ్మ దేవాలయం, తిరుమలగిరి ముత్యాలమ్మ దేవాలయం, లాల్ బజార్ మహంకాళి దేవాలయంతో పాటు నాలుగో వార్డ్ పికెట్ కాలనీలోని ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు క్రిషాంక్ ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యుడు శ్యామ్ కుమార్, వేణు, సింహం, రాజేష్, చిన్న, నిరంజన్, భక్త, జియన్, మధు, అనిల్, కొమురం, రాకేష్, మోని, రఘు, సాయితో పాటు పలువురు పాల్గొన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీ గణేష్ పలు దేవాలయాల్లో జరిగిన బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. అమ్మవారి ఆలయాలు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఏడో వార్డు తిరుమలగిరి లాల్ బజార్ మహంకాళి అమ్మవారి దేవాలయంలో బోనాల జాతర సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శ్రీ గణేష్ ను ఘనంగా సత్కరించారు. బోర్డు మాజీ సభ్యుడు పారాశాని శ్యామ్ కుమార్ శ్రీ గణేష్ ను శాలువాత సత్కరించి బోనాల జాతర శుభాకాంక్షలు చెప్పారు. తిరుమలగిరి లాల్ బజార్ మహంకాళి దేవాలయంలో బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నగేష్ భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. బోనాలు పురస్కరించుకుని ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులకు బోనాల పండుగ శుభాకాంక్షలు చెప్పారు. సీనియర్ నాయకుడు సత్యనారాయణ, గజ్జల నగేష్ వెంట ఉండి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రెండో వార్డు కట్టమైసమ్మ దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో గజ్జల నగేష్ పాల్గొన్నారు. సీనియర్ నాయకులు రావుల సతీష్, శివ, శ్రీనివాసులు గజ్జల నగేష్ వెంట పూజా కార్యక్రమాల్లో ఉన్నారు. తిరుమలగిరి లాల్ బజార్ మహంకాళి దేవాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాల జాతరలో భాగంగా పిడమర్తి రవితో పాటు తాటికాయల యేసురత్నంలో కంటోన్మెంట్లోని పలు దేవాలయాల్లో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి అనుగ్రహంతో అంతా మంచి జరగాలని కోరుకున్నారు. తిరుమలగిరి లాల్ బజార్ మహంకాళి అమ్మవారి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న పిడమర్తి రవిని సీనియర్ నాయకుడు పారసాని రామ్ కుమార్, బల్వంత్ రెడ్డిలు ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. పూజా కార్యక్రమంలో రవి, సంజీవ్, మహేష్, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవరెడ్డి భక్తి పారవస్యంలో మునిగిపోయారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు వార్డుల్లో జరిగిన బోనాల ఉత్సవాల్లో సదాకేశవరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సొంత వార్డుతో పాటు పలు వార్డుల్లో ఆహ్వానం అందిన చోటు వెళ్లి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రెండో వార్డు పోచమ్మ టెంపుల్లో ఘటాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణానగర్ కట్టమైసమ్మ దేవాలయం జరిగిన హోమ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ ఏడో వార్డు తిరుమలగిరి లాల్ బజార్ మహంకాళి దేవాలయంలో పూజలు చేశారు. బోనాల జాతరను పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు సదాకేశవరెడ్డి. టీడీపీ రాష్ట్ర నాయకుడు ముప్పిడి గోపాల్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. బోనాల జాతరను పురస్కరించుకుని దేవాలయాల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఏడో వార్డు తిరుమలగిరి లాల్ బజార్ మహంకాళి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ముప్పిడి గోపాల్ ను ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందించారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు గౌరీశంకర్ ను ముప్పిడి గోపాల్ కలిసి బోనాల జాతర శుభాకాంక్షలు తెలిపారు.
ఇన్ఛార్జితో దోస్తీ ఆ బోర్డు మాజీ సభ్యుడికి బాగా కలిసి వచ్చింది. సమస్య ఉందని చెప్తే చాలు ఆయనతో కలిసి పర్యటన చేసి నేనున్నా అని భరోసా అందించడంతో పాటు సమస్య తీర్చడంతో ఆ బోర్డు మాజీ సభ్యుడు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కంటోన్మెంట్ ఆరో వార్డులో కుమ్మరిగుట్టలో విద్యుత్ సమస్య ఏర్పడింది. నూతన పోల్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ దృష్టికి సమస్య రాగా వెంటనే కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డికి సమస్య వివరించారు. మర్రి విజ్ఞప్తితో విద్యుత్ శాఖ అధికారులు స్పందించారు. ఈ రోజు జరుగుతున్న పనులను బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ పరిశీలించారు. ఇన్ఛార్జ్ రాజశేఖర్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. కార్యక్రమంలో జయరాం, శ్యామరావు, వెంకటేష్, శ్రీనివాస్, సంతోష్, భాస్కర్ రెడ్డితో పాటు పలువురున్నారు. ఆ సోషల్ వర్కర్ కి జాతర ఆహ్వానాల జోరు కొనసాగుతోంది. ఆషాఢమాస అమ్మవారి జాతర పురస్కరించుకుని ఐదో వార్డులోని ఆలయ కమిటీలు ఆ నేతకు ఆహ్వానం అందిస్తుండగా తప్పక హాజరవుతానంటూ హామీ అందిస్తున్నారు. కంటోన్మెంట్ ఐదో వార్డులో సోషల్ వర్కర్ తేలుకుంట సతీష్ కుమార్ గుప్తాకు బోనాల పత్రికల ఆహ్వానాల వెలువ కొనసాగుతోంది. వచ్చే ఆదివారం ఐదో వార్డులో పలు చోట్ల బోనాల జాతర వేడుకలు జరగనుండగా సంజీవయ్య నగర్ మైసమ్మ దేవాలయం, సెకండ్ లక్ష్మీనగర్లో నల్లపోచం ఆలయ కమిటీ సభ్యులు సతీష్ కుమార్ గుప్తాకు ఆహ్వానం అందించారు. అమ్మవారి దయతో ప్రతి కార్యక్రమంలో పాల్గొంటారంటూ తెలుసుకుంటూ సతీష్ కుమార్ గుప్తా హామీ ఇచ్చారు. కంటోన్మెంట్ ఆరో వార్డులో జరగని బోనాల వేడుకల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భానుక మల్లికార్జున్ పాల్గొన్నారు. బోనాల వేడుకల్లో భాగంగా కంఠబస్తీలో అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కమిటీ సభ్యుల సన్మానాలు అందుకున్నారు. బోనాల జాతరను పురస్కరించుకుని అందరికీ జాతర శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు భానుక మల్లికార్జున్. తమ అభిమాన నేతలకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి కంటోన్మెంట్ యువ నాయకులు తరలివెళ్లారు. హిందుత్వ రక్షణ కోసం నిరంతరం పాటుపడుతున్న ఆయనపై ఉన్న ప్రేమ తెలియచెప్తూ సన్మానించడంతో పాటు వేద పండితుల ఆశీర్వచనాలు అందించారు. చికోటి ప్రవీణ్ పుట్టినరోజు పురస్కరించుకుని పలువురు కంటోన్మెంట్ నేతలు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సన్నిహితుల ఆహ్వానంతో పలుమార్లు చికోటి ప్రవీణ్ కంటోన్మెంట్ లో పర్యటన చేశారు. ఆయన ఆహ్వానంతో పుట్టినరోజు వేడుకల్లో కంటోన్మెంట్ యువ నాయకులు భానుక జ్యోతి స్వరూప్ తో పాటు చేతులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బోర్డు మాజీ సభ్యురాలు పారశాని భాగ్యశ్రీ శ్యామ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఓవైపు పుట్టినరోజు వేడుకలు, మరోవైపు బోనాల వేడుకలు నిర్వహిస్తూ బిజీగా మారారు. పారశాని భాగ్యశ్రీ పుట్టినరోజు పురస్కరించుకుని పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో పాటు శ్యామ్ యువసేన సభ్యులు వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ తినిపించి భాగ్యశ్రీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. కార్యక్రమంలో వార్డు బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు యశ్వంత్ కుమార్, శ్యామ్ యువసేన సభ్యులు గీతా, రాజారెడ్డి, సునీతతో పాటు పలువురున్నారు. కంటోన్మెంట్ రెండో వార్డులో కట్టమైసమ్మ ఆలయంలో శాంతి పూజను బస్తీ కమిటీ మెంబర్లు నిర్వహించారు. రసూల్పురా కృష్ణనగర్లో కట్టమైసమ్మ ఆలయంలో శాంతి పూజకు స్థానికులంతా కలిసి ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో అతిథిగా మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమంలో లక్ష్మణ్, దేవులపల్లి శ్రీనివాస్, కుమార్, ఆంజనేయులు, శ్యామ్ రెడ్డి, శ్రీనివాస్, రవి, శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొనగా అనంతరం అతిథులను ఘనంగా సన్మానించారు. సమస్యలను పరిష్కరించడంతో పాటు పెండింగ్ ఉన్న పనులు పూర్తి చేసే కార్యాచరణతో బోర్డు మాజీ సభ్యురాలు అనితా ప్రభాకర్ కుమారుడు సాయి కిరణ్ ముందుకు సాగుతున్నారు. మూడో వార్డులో జరుగుతున్న పనులను పరిశీలించారు. వారి హయాంలో ప్రారంభమై ఇంకా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయాలని అధికారులకు విన్నవించారు. సీఓ మధుకర్ నాయక్ ను కలిసి పలు విషయాలు వివరించారు. త్వరితగతిన పనులు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. బాలంరాయి గ్రూప్ టాయిలెట్స్ నిర్మాణం, మడ్ బస్తీ దవాఖానా ఏర్పాటు, బోనాల జాతర సమీపిస్తున్న వేళ రోడ్ల ప్యాచ్ వర్క్లు, వీధి దీపాల రిపేర్లు, డ్రైనేజ్ సమస్యతో పాటు మంచినీటి సమస్య వివరించారు. ఈ విషయాలపై ఇంజనీర్ గోపాల్ కృష్ణదాస్, శానిటరీ సూపరింటెండెంట్ దేవేందర్, వాటర్ డిపార్ట్మెంట్ ఏఈ శశాంక్లకు కూడా వివరించడం జరిగిందన్నారు. త్వరలో పనులు చేస్తారని హామీ లభించినట్లు సాయి కిరణ్ చెప్పారు. మహిళామణులంతా ఒకటయ్యారు. యూనిట్గా జతకట్టి క్లాసిక్ గార్డెన్ బాట పట్టగా వందలాది మంది మహిళామణులతో నిండిపోయింది. ఇంతటి స్పందన చూసి అతిథులు ఆశ్చర్యపోగా మహిళా వికాస్ మంచ్ లాంచింగ్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కంటోన్మెంట్ మూడో వార్డులోని క్లాసిక్ గార్డెన్లో మహిళా వికాస్ మంచ్ మహిళల కోసం ప్రత్యేకంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సారథ్యంలో పనిచేస్తున్న పలు విభాగాలతో పాటు షీ టీమ్, సోషల్ జస్టిస్, మహిళా సాధికారత కోసం పలు సలహాలు సూచనలు అందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మరి రాశిగడితో పాటు పలువురు పాల్గొనగా మహిళలు ఇంత పెద్ద ఎత్తున తరలిరావడంపై ఆనందం వ్యక్తం చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి మహిళా వికాస్ మంచ్ను లాంచ్ చేయగా విద్య అన్నిటా ప్రధానమని, చదువుకుంటే ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని సునీతా లక్ష్మారెడ్డి తెలియజేశారు. మన ఆలోచన లేకుండా ఇంప్లిమెంటేషన్ విధంగా చూడాల్సినటువంటి అవసరం. మనం ఏం చదువుకోవాలా, ఏం తీసుకోవాలా అనే నిర్ణయం తీసుకునేటువంటి అధికారం మనకు రాజ్యాంగం కల్పించింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.